ఈరోజు మనం ఆధునిక కాలం పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి రెండు వేల ఐదు వరకు ఉన్నటువంటి విద్యా కమిటీలు కమిషన్ల గురించి తెలుసుకుందాం స్వాతంత్రానంతరం విద్యాభివృద్ధికి వ్యూహరచన చేసేందుకు వీలుగా ప్రభుత్వాలు ఏం చేశాయి అంటే వివిధ స్థాయిల్లో విభిన్న ప్రక్రియలను విశ్లేషించి విద్యను పురోభివృద్ధికి తీసుకురావాలి మన దగ్గర విద్యా జ్ఞానం చాలా తక్కువగా ఉంది విద్య అంతా పురోగవృద్ధి చెందలేదు విద్యా వ్యాప్తి తక్కువగా ఉంది అని దానికి తగిన సూచనలు చేసేందుకు భారత ప్రభుత్వం ఏం చేసిందంటే కాలానుగుణంగా రాజకీయ విధానాల వెలుగులో అనేక కమిటీలను కమిషన్లను ఏర్పాటు చేసింది అందులో మనం ఈరోజు కొన్ని కమిటీలను కమిషన్ల గురించి తెలుసుకుందాం మొదటగా ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఏర్పాటు చేయడం జరిగింది పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నాటి జాతీయ విద్యా విధానం ఉండిందన్నమాట కానీ అన్ని రాష్ట్రాలు ఒకే విధంగా అమలు చేయట్లేదు అన్ని రాష్ట్రాల్లో ఒకే విధమైనటువంటి విద్యా విధానాన్ని అమలు పరచడం లేదు కాబట్టి దానిలో ఉన్నటువంటి లోటుపాట్లను అటుని సవరించి అమలు చా వీటిని అమలు చేయడంలో ఉన్నటువంటి కొన్ని భాగాలను వారు బాగా విశ్లేషించి ఎక్కడెక్కడైతే తగ్గిందో విద్య ఎక్కడ సరిగా జరగట్లేదో ఆ ప్రదేశాలలో వాటిలలో ఏ ఏ రాష్ట్రాలలో సరిగా అమలు కావట్లేదో ఈ కొత్త విద్యా పథకాన్ని ఉంటే బాగుంటుంది అని ప్రవేశపెట్టాలని ఒక ఆలోచన కలిగి అదేవిధంగా కొఠారీ కమిషన్ సూచనలు చేసిందన్నమాట అంతకుముందు కొఠారీ కమిషన్ గురించి నేర్చుకుందాం కదా కొఠారీ కమిషన్ సూచనల ప్రకారం ప్రతి ఐదు సంవత్సరాలకు విద్యా విధానాన్ని సమీక్షించుకోవాలి విద్యా విధానాన్ని మార్చుకోవాలి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మన విద్యా విధానం ఉండాలి అని చెప్పేసి కొఠారీ కమిషన్ సూచించిందనమాట ఈ కమిషన్ యొక్క సూచనల ప్రకారం ఇంకొక కొత్త కమిటీ ఉంటే బాగుంటుందని ఆలోచించి ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీని పంతొమ్మిది వందల డెబ్బై ఏడవ సంవత్సరంలో ఏర్పాటు చేశారనమాట పంతొమ్మిది వందల అరవై ఎనిమిది జాతీయ విద్యా విధానంలో అమలులో కొన్ని రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొన్నాము అందువల్ల ఇంకొక కొత్త విద్యా విధానం ఉంటే బాగుంటుందని చెప్పేసి ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీని పదహే పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఏర్పాటు చేయడం జరిగింది ఈ సూచ ఈయన సూచనల మేరకు ప్రముఖ విద్యావేత్త గుజరాత్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ అయినటువంటి ఈశ్వర్భాయ్ పటేల్ గారి అధ్యక్షతన సమీక్ష కోసం ఈ కమిటీని నియమించారు ఈశ్వర్భాయ్ పటేల్ గారి అధ్యక్షతన కాబట్టి ఈ కమిటీకి పేరు ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ అని వచ్చిందనమాట ఇందులో చెప్పినటువంటి విద్యా లక్ష్యాలు ఏం చేస్తే విద్యా వ్యవస్థ బాగుపడుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈశ్వర్భాయ్ కమిటీ ప్రధానంగా ఇదివరకు పాఠశాల ప్రణాళికలో అమలులో ఉన్న పని అనుభవానికి బదులుగా సాంఘిక ఉపయోగ ఉత్పాదక కృత్యాలు ఎస్యూపీడబ్ల్యూ అనే దాన్ని ప్రవేశపెట్టారనమాట అంతకుముందేమో పని అనుభవం అంటే వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండింది అది జాతీయ విద్యా ప్రణాళిక పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో చెప్పినట్లు పని అనుభవం వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండింది దాని స్థానంలో సాంఘిక ఉపయోగ ఉత్పాదక కృత్యాలు ప్రవేశపెట్టాలని సూచించింది విద్య కూడా నియత విద్య అనియత పద్ధతులు రెండు రకాలైనటువంటి విద్య ఉండాలి నియత విద్య అంటే ఫార్మల్ ఎడ్యుకేషన్ నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అనియత విద్య రెండూ జరగాలని అప్పుడే మనం విద్యా వ్యవస్థలో చాలా మార్పులు తీసుకురాగలమని చెప్పిందనమాట సో నియత విద్య అనితయ విద్యకు చాలా ప్రాధాన్యత ఇవ్వడం జరగ జరిగింది అందువల్ల విద్యకు ప్రముఖ స్థానం ముఖ్య స్థానం కల్పించగలుగుతామని ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ భావించింది సాంఘిక ఉపయోగ ఉత్పాదక కృత్యాలు ఈ కృత్యాలు చేయాలి అంటే ఏం చేయాలి అంటే పాఠశాలలో కనీసం ఈ కృత్యాల కోసం వారానికి మూడు నుంచి ఆరు గంటల కాలం కేటాయించాలా వారంలో మూడు నుంచి ఆరు గంటలు కంపల్సరీగా ఈ ఉపయోగ ఉపయోగపడే కృత్యాల కోసం వాళ్ళు సమయం కేటాయించాలి భాషకు గణితానికి పరిసరాల విజ్ఞానానికి పాఠ్యపుస్తకాలు ఉంటే సరిపోతుంది కానీ ఈ కృత్యాలు చేయించడానికి వర్క్ ఎక్స్పీరియన్స్ రావాలి అంటే ఈ కృత్యాలు చేయించడానికి తగినటువంటి ఇంటి పని కూడా ఇవ్వాలి స్వీయ అధ్యయనం కూడా ప్రోత్సహించాలి విద్యార్థులు విద్యార్థులకు అని చెప్పారనమాట అవి ఉపయోగ సాంఘిక ఉపయోగ ఉత్పాదక కృత్యాల కోసం మూడు నుంచి ఆరు గంటల కాలం ప్రతి వారం ఉపయోగించాలి వీటిని మంచి ప్రొడక్టివ్ వర్క్ రావాలి పిల్లల దగ్గర నుంచి వర్క్ ఎక్స్పీరియన్స్ రావాలి అని భావించింది ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ గణితము పరిసరాల విజ్ఞానానికి పాఠ్య పుస్తకాలు సరిపోతాయి ఇంటి పని కూడా కొంచెం తగ్గించాలి చాలా వరకు హోంవర్క్ ఎక్కువ ఇవ్వద్దు ఇచ్చి చేసే పని అంతా పాఠశాలలోనే చేస్తే బాగుంటుందని భావించింది విద్యార్థులు స్వీయ అధ్యయనం అంటే వాళ్ళు సొంతగా తమంతట తాము కొన్ని విషయాలు నేర్చుకునే విధంగా ఉండాలి దాన్ని మనం ప్రోత్సహించాలి మొత్తం ఉపాధ్యాయుడే బోధిస్తే విద్యార్థి చదువుకునేటట్లు కా తనంతట తాను చదువుకునేటట్లు ఉండాలి ఉపాధ్యాయుడు బోధించడం వల్ల మాత్రమే కాకుండా స్వీయ అధ్యయనాన్ని కూడా ప్రోత్సహించాలి అని ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ నిర్ణయించింది అదేవిధంగా ప్రతి పాఠశాలలో కూడా ప్రయోగశాలలు ఉండాలి గ్రంథాలయాలు ఉండాలి అని భావించింది అన్ని పాఠశాలలకు ప్రయోగశాలల్ని గ్రంథాలయాలని ఈ కమిటీ ద్వారా నిర్ణయించడం ద్వారా నెలకొల్పడం జరిగింది ఉపాధ్యాయులకు ఏమో మార్గదర్శక పుస్తకాలు అవే కరదీపికలు అని అంటాం కదా హ్యాండ్ బుక్స్ మార్గదర్శక పుస్తకాలు బోధనోపకరణాలు బోధించడానికి అవసరమైనటువంటి సామాగ్రిని కూడా ప్రభుత్వాలే అందించాలి ప్రతి గవర్నమెంట్ పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలల్లో మార్గదర్శక పుస్తకాలు ఈ బోధనోపకరణాలు ఉండాలని భావించింది ఆంగ్ల భాషను ఎనిమిదవ తరగతి నుంచి ప్రవేశపెట్టాలని ఆ రోజుల్లో నిర్ణయించారన్నమాట అప్పట్లో ఆంగ్ల మాధ్యమమే ఉండేది మళ్ళీ మధ్యలో మాతృభాషకు ఇంపార్టెన్స్ వచ్చి మాతృభాషలో బోధన జరగాలని నిర్ణయించారు మాతృభాష బోధన ఉన్నప్పుడు ఆంగ్ల భాష ఎనిమిదవ తరగతి నుంచి ప్రవేశపెడితే సరిపోతుంది అంతకుముందు అంతా ప్రాథమిక స్థాయిలో విద్య అంతా కూడా మాతృభాషలోనే జరగాలని భావించింది ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ నిలుపుదల అపవ్యయం తగ్గించమని అంతకుముందు విద్యార్థులకు ఒక తరగతిలో ఫెయిల్ అయితే అదే తరగతి మళ్ళీ అనమాట దాన్ని నిలుపుదల అనేవాళ్ళనమాట అంటే ఒకే తరగతిని రెండు సార్లు మూడు సార్లు వారు విద్యార్థి పాస్ అయ్యే వరకు చదివేవాళ్ళు అనమాట ఆ విధంగా అది ఆ విధమైనటువంటి నిలుపుదల దానివల్ల అనవసరమైన వ్యయం ప్రభుత్వానికి భారం ఒక విద్యార్థి పైన పెట్టే ఖర్చు పెరిగిపోతుందన్నమాట దాన్ని తగ్గించమని ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ సూచించింది అందుకని విద్యార్థి నిలుపుదల అదే క్లాసు మళ్ళీ రెండు మూడు సార్లు చదవాల్సిన అవసరం లేదు అందువల్ల ఈ అపవ్యయం అనేది తగ్గిపోతుందని భావించింది తరగతుల స్థాయిలను ఎలా విభజించారు అంటే ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ ప్రకారం ఒకటి నుంచి ఐదు తరగతులనేమో ప్రాథమిక తరగతులుగా భావించారు ఆరు నుంచి ఏడు తరగతులు మాధ్యమిక తరగతులు ఎనిమిది నుంచి పది తరగతులను సెకండరీ విద్యగా చూడాలని సూచించింది అన్నమాట అంటే మూడు దశల్లో మనకు విద్యాభ్యాసం జరుగుతుంది ఒకటి నుంచి ఐదు వరకేమో ప్రాథమిక దశ ఆరు నుంచి ఏడు ఆరేడు తరగతులేమో మాధ్యమిక దశ ఎనిమిది నుంచి పదవ తరగతిని సెకండరీ దశగా చూడాలని భావించింది ఇవి ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ యొక్క సిఫారసులు తర్వాత మనం జాతీయ విద్యా విధానం గురించి నేర్చుకుందాం జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ప్రవేశపెట్టారన్నమాట విద్యా విధానాన్ని ప్రవేశపెడుతున్నప్పుడు ఎప్పుడైనా సరే మానవ వనరుల అభివృద్ధి కూడా బాగా జరగాలి అప్పట్లో వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నటువంటి పివి నరసింహ గారు ఈ జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది దీన్ని రాజీవ్ గాంధీ వీలునామాగా పేర్కొంటారనమాట రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ పివి నరసింహారావు గారు మన ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఈ విధానాన్ని ఈ విద్యా విధానాన్ని తీసుకొచ్చారన్నమాట ఇది నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ జాతీయ విద్య విధానం భారతీయ చరిత్ర చాలా విస్తృతమైంది భారతీయ విద్యా చరిత్ర చాలా అనేక చర్చలకు లోనైంది అనేక సమస్యల్ని ఎదుర్కొనింది ఆంగ్లేయుల పరిపాలన తర్వాత గురుకుల విద్య ఇవి రకరకాలైనటువంటి వి విద్యా విధానాల ద్వారా చాలా విద్య పురోభివృద్ధి సాధించలేదు కొంత కుంటుపడింది అందువల్ల దీనిపైన చాలా సమగ్రమైనటువంటి చర్చలు జరిగాయి విస్తృతమైన చర్చలు జరిగాయి జరిగిన తర్వాత ఈ జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చారనమాట ఈ జాతీయ విద్యా విధానం చాలా గొప్ప ప్రకటనగా ఈ విద్యా విధానం నిలిచిపోయింది మారుతున్న మన సమాజానికి అనుగుణంగా ఎటువంటి విద్య ఉంటే బాగుంటుందో అటువంటి విద్యని ప్రవేశపెట్టడం జరిగింది ఈ జాతీయ విద్యా విధానంలో భారతీయ విద్యా విధానాన్ని బాగా సంస్కరించారు ఈ కమిటీ ద్వారా జాతీయ విద్యా విధానం ద్వారా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో చాలా బాగా సంస్కరించి రకరకాలైనటువంటి కొత్త పద్ధతులను కొత్త విధానాలని అనుసరించారనమాట కాబట్టి భారతీయ విద్యా విధానాన్ని ఈ పాలసీ ద్వారా బాగా సంస్కరించామని చెప్పుకోవచ్చు ఇక్కడ ఈలోని ముఖ్య ఉద్దేశాలు ముఖ్య లక్షణాలు ఏమున్నాయి అంటే జాతీయ విద్యా విధానం మనం సమగ్రంగా చూస్తే విద్యను ఒక పెట్టుబడిగా పరిగణించాలి విద్య పెట్టుబడి ఎలా అవుతుంది మనం మంచిగా చదువుకున్నట్లయితే విద్యను విద్యార్థులకు అందించినట్లయితే ఆ విద్య ద్వారా వాడు ఆ తర్వాత ఉపాధి పొందుతాడు విద్యార్థి చక్కగా చదువుకొని తన జీవితాన్ని మార్చుకోగలుగుతాడు అన్నమాట కాబట్టి విద్యకు పెట్టేది పెట్టుబడిగా పరిగణించి విద్యను ఒక పెట్టుబడిగా పరిగణించి మనం విద్యను విద్యార్థులకు అందించాలి అని భావించింది జాతీయ విద్యా విధానం జాతీయ పాఠ్య ప్రణాళికపై జాతీయ విద్యా విధానం ఆధారపడి ఉంటుందన్నమాట మొత్తం నేషనలైజే నేషనలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అయింది అన్ని రాష్ట్రాల్లో కూడా ఇటువంటి విద్యా విధానాన్ని సమీక్షించారు సమీక్షించారన్నమాట అన్ని చోట్ల ఇదే విధానాన్ని ఇదే పాఠ ప్రణాళికని అనుసరించాలని దేశం మొత్తం మీద వాళ్ళు భావించడం జరిగింది జాతీయ విద్యా విధానం ద్వారా ప్రపంచ రా దేశంలోని రాష్ట్రాలన్నీ కూడా ఇదే విద్యా విధానాన్ని పాఠ్య ప్రణాళికను అనుసరించాలని భావించారు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభగల విద్యార్థుల కోసం పేస్ సెట్టింగ్ స్కూల్స్ అంటే నవోదయ పాఠశాలల్ని స్థాపించారు మనకు కూడా ప్రతి జిల్లాలో నవోదయ పాఠశాలలు ఉన్నాయన్నమాట మెదక్లో వర్గల్లో ఉన్నాయి నిజామాబాద్ నిజాంసాగర్లో అలా మనకు కూడా ప్రతి జిల్లాలో ఈ నవోదయ పాఠశాలలు ఉన్నాయన్నమాట తెలంగాణలో అన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతిభ గల విద్యార్థుల కోసం ఈ పాఠశాలలను నవోదయ పాఠశాలని స్థాపించడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ప్రతి స్థాయిలో కనీస అభ్యసన స్థాయిలను నిర్ణయించారు అంటే ప్రతి విద్యార్థికి ఈ ఈ రకమైనటువంటి విజ్ఞానం అందాలి ఈ రకమైనటువంటి జ్ఞానం పెంపొందించాలి అని వాటిని సాధించడానికి కొన్ని లక్ష్యాలను పెట్టారనమాట మినిమం లెవెల్స్ ఆఫ్ లర్నింగ్ అభ్యసన విద్యార్థికి ఈ విధంగా విశ్లేషించి అవి నేర్చుకునే విధంగా ఆ విధి విద్యార్థి సాధించే విధంగా ఇటు ఈ విద్యను అందించాలి గుణాత్మక విద్యను అందించడం జరిగింది అదేవిధంగా సామాజిక న్యాయం సమానత్వం ప్రాతిపదికన అందరికీ విద్యా అందరి విద్యార్థులకు విద్యను అందించాలన్నమాట మైనారిటీలకు అందరికీ అన్ని రకాల వారిలకు విద్యను అందించాల్సిందిగా ఈ జాతీయ విద్యా విధానం సూచించింది కొన్ని వర్గాలకే పరిమితమైంది గురుకులాలో కొన్ని వర్గాలకే పరిమితమైంది విద్య అంతకుముందు అందువల్ల ఏం చేసింది జాతీయ విద్యా విధానంలో ప్రతి ఒక్కరికి సామాజిక న్యాయం సామాజిక న్యాయం అంటే సమానత్వం ఉండాలి అందరికీ విద్య అందించే ఇది ఉండాలన్నమాట ఈ ప్రాతిపదికన మైనారిటీల విద్యా విధానానికి కూడా కృషి చేశారన్నమాట అదేవిధంగా గిరిజన ప్రాంతాలలో ఆవాస పాఠశాలలు ఏర్పాటు చేయడం అంటే గిరిజనులు వాళ్ళు నివసించే ప్రదేశంలో కూడా పాఠశాలల్ని ఏర్పాటు చేయాలి గిరిజనులు ముఖ్యంగా ఏం చేస్తారు కొండ ప్రాంతాల్లో సమాజానికి కొంత దూరంగా అడవుల్లో అక్కడ వాళ్ళ నివాసం ఏర్పరచుకొని ఉంటారు కాబట్టి అక్కడి వరకు కూడా మనం వెళ్ళి విద్యను అందించగలిగితే బాగుంటుందని భావించారు అందుకని ఆ గిరిజన ప్రాంతాలలో వాళ్ళ ఆవాసాలకు దగ్గరగా పాఠశాలలను ఏర్పాటు చేయడం జరిగింది ఈ జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి అంటే అన్ని రకాల వారికి అన్ని కులాల వారికి అన్ని వర్గాల వారికి కూడా విద్యను అందించడానికి పాఠశాలల్ని నెలకొల్పడం జరిగింది జాతీయ విద్యా విధానం ద్వారా అదేవిధంగా స్త్రీల అంతస్తులో అభిలక్షణీయమైన మార్పును తీసుకురావడానికి విద్యను ఒక సాధనంగా ఉపయోగించారనమాట అప్పట్లో పూర్వకాలంలో గార్గి మైత్రేయి వంటి వాళ్ళు చాలా ప్రాముఖ్యతను పొందారు వాళ్ళు మంచి విద్యావంతులు తర్వాత కాలంలో స్త్రీ విద్యకు స్థానం లేకుండా పోయింది అందుకని స్త్రీల అంతస్తులో కొంత మార్పు తీసుకురావాలి వాళ్ళకు కూడా విద్యను మనం నేర్పించాలి అని చెప్పి ఆ విద్యను సాధనంగా వాడారన్నమాట సాధనంగా వాడి దేనికి చేశారు వాళ్ళల్లో మార్పును తీసుకొచ్చారనమాట స్టేటస్ ఆఫ్ ఉమెన్ స్త్రీల అంతస్తులో మార్పును తీసుకొచ్చారు మహిళా అధ్యయనాల్ని ప్రోత్సహించారు విద్య మహిళలు కూడా పాఠశాలలకు వచ్చి చదువుకునేటట్లు ప్రోత్సహించారు ఈ విద్యా విధానంలోనే నియత విద్య అనియత విద్య రెండింటికి ప్రముఖ స్థానం కల్పించడం వల్ల చాలామంది మహిళలు అనియత విద్య ద్వారా కూడా విద్యావంతులయ్యారన్నమాట విద్యా నాణ్యతను పెంచడానికి ప్రాథమిక విద్యలో శిశు కేంద్రీకృత విద్య అంటే చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ని ప్రవేశపెట్టాడు విద్యార్థి తనంత తానుగా అభ్యసన కృత్యాలను చేస్తూ అభ్యాస ప్రక్రియలో పాల్గొంటూ తను నేర్చుకునేవాడు అనమాట శిశు కేంద్రీకృత విద్యా శిశు కేంద్రక విద్యను మొట్టమొదటిగా ప్రవేశపెట్టింది ఈ జాతీయ విద్యా విధానం కృత్యాధార అభ్యసన ప్రక్రియను కూడా అమలు పరచాలని నిర్ణయించింది కృత్యం అంటే పని పనులు చేస్తూ అంటే ఎటువంటి పని ఎక్స్పెరిమెంట్స్ ప్రాజెక్ట్ వర్క్ ఇలాంటివి చేస్తూ విద్యార్థి ఏం చేశాడు కృత్యాధారతను పని చేస్తూ ఆ ప ఆ యొక్క అభ్యసనం నేర్చుకున్నాడు అనమాట ఏ విధమైనటువంటి తొందర తడబాటు ఇలాంటివి ఏమీ లేకుండా తను తన యొక్క స్థాయికి తగ్గట్టుగా తాను అనుసరించే పద్ధతి అనుసరించి తన ఓ ఇంట్రెస్ట్కు తగ్గట్టుగా విద్యార్థి నేర్చుకున్నాడు అందువల్ల దీన్ని శిశు కేంద్రక విద్య అని అన్నాం అన్నమాట శిశువు యొక్క స్థాయి విద్యార్థి యొక్క స్థాయికి అనుగుణంగా తన యొక్క తెలివి జ్ఞానాన్ని అనుసరించి తను ఓ ఈ అభ్యసన ప్రక్రియలో పాల్గొన్నాడు అనమాట అభ్యసన ప్రక్రియలో పాల్గొని నేర్చుకున్నాడు దాని ద్వారా విద్యా నాణ్యత పెంచడానికి వీలైందన్నమాట ఈ విద్యా క్రా కార్యక్రమాన్ని అంతటి కూడా విద్యా క్రమాన్నంతటికి కూడా విద్యా సాంకేతికమయం చేయడం జరిగింది విద్యా సాంకేతికమయం అంటే అప్పట్లో మన దగ్గర సాంకేతిక విద్య చాలా తక్కువగా ఉండింది ఈ రాజీవ్ గాంధీ విద్యా విధానం రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాతనే మనకు సాంకేతికత చాలా వచ్చిందన్నమాట దేశంలోకి అంతకుముందంతా సాంకేతికత చాలా తక్కువ జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల అన ఎనభై ఆరులో ఈ విద్యాక్రమం అంత విద్యలో సాంకేతికత కూడా ఉండాలి అని భావించి విద్యను సాంకేతికమయం చేశారు అదేవిధంగా కంప్యూటర్ అక్షరాస్యత కార్యక్రమాలను పాఠశాల స్థాయి నుంచే ప్రారంభించడం మొదలుపెట్టారనమాట కంప్యూటర్స్ అనేవి మనకు చాలా తక్కువగా ఉండేవి పాఠశాలల్లో పాఠశాలల్లో చాలా వరకు లేవు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఇంజనీరింగ్ కాలేజీల్లో మాత్రమే కొన్ని కాలే కళాశాలల్లో ఎక్కడైతే ఈ కంప్యూటర్ విద్య ఉందో అక్కడ మాత్రమే ఉండేది ఆ తర్వాత ఏం చేశారంటే కంప్యూటర్ లిటరసీ కంప్యూటర్ అక్షరాస్యత కార్యక్రమాలని పాఠశాల స్థాయి నుంచి ప్రారంభించడం మొదలు మనం కూడా సాంకేతికంగా చాలా ఎదగవచ్చని ఈ జాతీయ విద్యా విధానం భావించింది అనమాట గుణాత్మక విద్యను అందించడానికి సమర్థవంతమైన ఉపాధ్యాయులు అవసరం అన్నమాట సార్ మంచి విద్య నాణ్యమైన విద్య విద్యార్థులకు అందించాలంటే ప్రతి పాఠశాలలో కూడా సమర్థవంతమైన ఉపాధ్యాయులు ఉండాలి అందువల్ల దీనికి గాను ఉపాధ్యాయ విద్యను ఏం చేయాలంటే మనం పునర్వ్యవస్థీకరించాలి పునర్వ్యవస్థీకరించాలంటే కొత్త పద్ధతుల్ని ప్రవేశపెట్టాలి కొత్త మెథడ్స్ని ఉపయోగించాలి ఒక రక కొత్త పద్ధతులలో బోధన బోధన జరగాలి అందువల్ల మనం ఏం చేయాలి ఉపాధ్యాయ విద్యని పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉందని జాతీయ విద్యా విధానం చెప్పింది అన్నమాట ఇందుకే ఏం చేశారంటే ప్రాథమిక స్థాయిలో ఉపాధ్యాయ శిక్షణ కోసం ఏం చేశారు దేశవ్యాప్తంగా జిల్లాకు ఒక డైట్ కాలేజీని స్థాపించారు డైట్ కాలేజీని స్థాపిస్తే ఈ డైట్లో ఓ శిక్షణ తీసుకున్న ఉపాధ్యాయులు ప్రాథమిక స్థాయిలో బోధించడానికి వీలవుతుందన్నమాట అందుకని మనకు పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి ఈ డైట్ కళాశాలలు వచ్చాయి దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాకు ఒక డైట్ని స్థాపించడం జరిగింది జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి ప్రాథమిక పాఠశాలల్లో ఇంకా ఏం చేయాలి కనీస సౌకర్యాల కల్పన కోసం నల్లబల్ల పథకాన్ని కూడా అమలుపరచడం జరిగింది జాతీయ విద్యా విధానంలో ఈ నల్లబల్ల పథకం అనేది వచ్చింది ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అంటారనమాట ఓబీబీ ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అంటే కనీస సౌకర్యాల్ని కల్పించడం కోసం ఆ పథకానికి ఈ విధంగా నల్లబల్ల పథకం అని పేరు పెట్టారనమాట కనీస సౌకర్యాలంటే ప్రతి విద్యార్థి కూర్చోడానికి తరగతి గదులు ఉండాలి తర్వాత మధ్యలో బడి మానేస్తున్న పిల్లల కోసం కొన్ని కార్యక్రమాలు ఉండాలి పిల్లలు బడి తరగతికి వచ్చేవాళ్ళు అనమాట తరగతికి వచ్చి మధ్యలో వెళ్ళిపోయేవాళ్ళు కొన్ని నెలలు పాఠశాలకు హాజరయ్యి మధ్యలో బడి అనమాట అటువంటి పిల్లల కోసం ఒక క్రమబద్ధ క్రమబద్ధమైనటువంటి అనియత విద్యా కార్యక్రమాన్ని ప్రారంభించడం చేయాలి పాఠశాలల్లో ప్రాథమిక పాఠశాలల్లో కూడా ఇటువంటి కార్యక్రమం ఉండాలని జాతీయ విద్యా విధానం సూచించింది నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఈ జాతీయ విద్యా విధానంలో వచ్చిన చాలా గొప్ప మార్పు తెచ్చిన మార్పు ఏంటి అంటే నియత విద్యతో పాటు అనియత విద్యను కూడా అందించాలన్నది చాలా గొప్ప మార్పుని విద్యలో విద్యా వ్యవస్థలో మన భారతదేశంలో తీసుకురావడం జరిగింది ఈ ఉన్నత విద్యను ప్రజాస్వామీకరించడం కోసం ఏర్పరిచిన సార్వత్రిక విశ్వవిద్యాలయాలని బలోపేతం చేయడం అనమాట సార్వత్రిక విద్యాలయాలు అంటే యూనివర్సల్ స్కూల్స్ అన్నమాట ఓపెన్ స్కూల్స్ అంటున్నాము ఇప్పుడు ఉన్నత విద్యను ఏం చేశారు అందరికీ అందుబాటులో ఉండాలి ఎక్కువ మంది చదువుకోవాలి చాలా వరకు కొంతమంది బడి పదవ తరగతి కాగానే మానేసేవారు లేకపోతే ఆరేడు తరగతుల్లో కూడా మానేసేవాళ్ళు అనమాట పిల్లలు పూర్తిగా హై స్కూల్ చదువు ఉన్నత తరగతులు చదివేవాళ్ళు కాదు కళాశాల విద్యకు అసలు వెళ్ళేవాళ్ళే కాదు అందుకని ఉన్నత విద్య కూడా అందరికీ అందుబాటులో తేవడం కోసం సార్వత్రిక విద్యాలయాల్ని ఏర్పాటు చేస్తే ఏర్పాటు చేశారు చేసిన వాటిని బలోపేతం చేయాలన్నమాట అవి చాలా చక్కగా పనిని నిర్వహి విధిని నిర్వహించేటట్లు చేశారన్నమాట ఉద్యోగాలకు డిగ్రీలకు మధ్యనున్న లంకెను తొలగించడం డీలింకింగ్ డిగ్రీస్ ఫ్రమ్ జాబ్స్ అంతకుముందు ఫలానా చదువు చదివితే వెంటనే ఉద్యోగం కల్పన ఉండేదన్నమాట ఉద్యోగాలు వచ్చేవి అయితే ఈ జాతీయ విద్యా విధానం ఏం చేసింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఉద్యోగాలకు డిగ్రీలకు మధ్య ఉన్నటువంటి ఆ లంకెను తొలగించి వేసింది మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు ఇవన్నీ ప్రతిబింబించే విధంగా పాఠ్యాంశాలను రూపొందించింది ఎందుకు వచ్చింది మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు ఏమైపోయాయి ఈ మధ్యలో బ్రిటిష్ వారు మనల్ని పరిపాలించారు మహమ్మదీలు పరిపాలించారు ఆ కాలంలో ఏమైంది వాళ్ళ ఆచారాల వ్యవహారాలకు తగ్గట్టు బోధించారు ఇంగ్ ఇంగ్లీషు విద్యను నేర్చుకున్నామన్నమాట మన సంస్కృతి ఎటో వెళ్ళిపోయింది మన సంస్కృతిని మనం మర్చిపోవడం కూడా జరిగింది అందుకని ఏం చేశారు మళ్ళీ మన దేశ సంస్కృతి ప్రతిబింబించే విధంగా పాఠ్యాంశాలని రూపొందించడం జరిగింది ఈ జాతీయ విద్యా విధానం ద్వారా వృత్తి విద్యల్ని కోర్సుల్ని ప్రోత్సహించారన్నమాట వృత్తి విద్యా కోర్సుల్ని ప్రోత్సహిస్తే అవి తర్వాత విద్యార్థి తన యొక్క జీవనానికి ఉపయోగపడతాయి అటువంటి కోర్సులు ఉంటే చాలా బాగుంటుందని పంతొమ్మిది వందల ఎనభై ఆరులోనే జాతీయ విద్యా విధానం సూచించింది అందువల్ల అప్పటి నుంచి పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటికి చాలా వరకు విద్యార్థుల్లో ఇరవై ఐదు శాతం వరకు వృత్తి విద్యా కోర్సులు చేసేటట్లు చర్యలు తీసుకోవడం అన్నది చాలా ముఖ్యమైన విషయంగా జాతీయ విద్యా విధానం భావించింది అన్నమాట ఎనభై ఆరు నుంచి అంటే ఒక తొమ్మిది పదేళ్ల కాలానికి ప్రతి విద్యార్థి కనీసం ఇరవై ఐదు పర్సెంట్ మంది విద్యార్థులు వృత్తి విద్యా కోర్సుల్లో జాయిన్ అయ్యి ఆ వృత్తి విద్యల్ని నేర్చుకునేటట్లు ప్రోత్సహించడం అని సూచించింది మనం ఇప్పటి వరకు జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల ఎనభై ఆరు గురించి నేర్చుకున్నానమాట ఈ జాతీయ విద్యా విధానంలో వివిధ రకాలైనటువంటి సూచనలను అవన్నీ చేయడం జరిగింది సూచ ఈ సూచనలన్నిటిని అమలుపరచాలంటే ఒక కార్యాచరణ పథకం ఉండాలన్నమాట అందువల్ల ఆ కార్యాచరణ పథకాన్ని పంతొమ్మిది వందల తొంభై రెండులో ఏర్పాటు చేశారు ఇప్పుడు మనం ఈ కార్యాచరణ పథకం గురించి తెలుసుకుందాం పంతొమ్మిది వందల తొంభై రెండులో ఈ కార్యాచరణ పథకం వచ్చింది ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ ఈ సవరించిన కార్యాచరణ పథకంలోని ముఖ్యాంశాలు అంటే ఇంప్లిమెంట్ చేయడానికి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని అధిగమించడానికి ఏం చేయాలి అనేది ఈ కార్యాచరణ పథకం సూచించింది అన్నమాట నవోదయ పాఠశాలను ఏర్పాటును ఉద్యమంగా తీసుకొని ప్రతి సంవత్సరం యాభై నవోదయ పాఠశాలలను ఏర్పాటు చేయాలి ఈ నవోదయ పాఠశాలను ఎక్కడ ఏర్పాటు చేశారు గ్రామీణ ప్రాంతాలలో ఏర్పాటు చేశారు ప్రతి జిల్లాకు కూడా ఒక నవోదయ పాఠశాల దేశమంతటా కూడా స్థాపించారన్నమాట అంటే ఎక్కడెక్కడ ఇంకా అవసరం ఉందో అక్కడంతా ప్రతి సంవత్సరం ఒక యాభై పాఠశాల నవోదయ పాఠశాలలను ఏర్పాటు చేస్తూ దేశమంతటా కూడా విస్తరించడం జరిగింది చాలా వరకు విద్యాభివృద్ధి గ్రామీణ ప్రాంతాల్లో ఈ నవోదయ పాఠశాలల ద్వారా కూడా జరిగిందనమాట ప్రతిభావంతులైన విద్యార్థుల్ని నవోదయ పాఠశాలల్లో చేర్చుకునేవాళ్ళు అనమాట ఇప్పుడు అయితే ఒక ఎంట్రన్స్ కూడా పెట్టి వాళ్ళను గ్రామీణ ప్రాంతాల విద్యార్థులను చేర్చుకుంటున్నారు ఈ కార్యాచరణ పథకం ఇంకా ఏమాశించిందంటే సమీకృత శిశు వికాసం ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ అంటే భౌతికంగా మానసికంగా సామాజికంగా నైతికంగా విద్యార్థి ఎదగాలి ఈ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సమీకృత శిశు వికాసం అన్ని దశల్లో కూడా అన్ని రకాలుగా కూడా విద్యార్థి అభివృద్ధి చెందాలి వికాసం పొందాలి అని అనుకున్నారు ఆ సేవలు అలా విద్యార్థి అభివృద్ధి చెందడానికి రెండు వేల రెండు సంవత్సరం నాటికి సార్వజనీనం కావించడం సార్వజనీనం అంటే అందరికీ అందుబాటులో అన్ని రకాలైనటువంటి విద్యార్థులు అన్ని రకాలుగా అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలి అని భావించారనమాట అలా భావించి ఈ కార్యాచరణ పథకం అమలు పరిచినప్పటికీ ఈ పదివేల పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి రెండు వేల రెండు వరకు పూర్తి కావాలనుకున్నారు కానీ అప్పటికి కూడా సార్వజనీనం కాలేదు అందరికీ అందుబాటులోకి విద్య అన్నది రాలేదన్నమాట తర్వాత నల్లబల్ల పథకాన్ని ఏం చేశారంటే అభివృద్ధి చేసి ప్రాథమిక పాఠశాలలకే ఉండింది దాన్ని ప్రాథమికోన్నత పాఠశాలలకు కూడా వర్తింపజేశారన్నమాట అంటే కనీస అవసరాలన్నిటిని తీర్చగలగాలి ప్రాథమిక పాఠశాలల్లో మొదలు చేశారు తర్వాత ఏం చేశారంటే ప్రాథమిక ఉన్నత పాఠశాలలకు కూడా వర్తింపజేశారు ఆ విధంగా రెండు వేల సంవత్సరం నాటికి అర్హత ఉన్న ప్రతి ప్రాథమిక పాఠశాలకు అర్హత ఉన్న అంటే అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ ఉన్నటువంటి పాఠశాలలకు ముగ్గురు ఉపాధ్యాయులు మూడు గదులు సమకూరేటట్లు చేశారు ఈ ఆపరేషన్ బ్లాక్ బ్లాక్బోర్డ్లో నల్లబల్ల పథకంలో ఏం చేశారంటే రెండు వేల సంవత్సరం నాటికి విద్యార్థుల సంఖ్య బాగుండి ప్రాథమిక పాఠశాలల్లో ప్రతి ప్రాథమిక పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయులు ఉండాలి కనీసం మూడు గదులు సమకూరేటట్టు ఉండాలి అని భావించి వాటి నిర్మాణానికి తగిన చర్యలు తీసుకోవడం అన్నమాట మాధ్యమిక విద్యా స్థాయి వరకు జాతీయ విద్యా ప్రణాళికను అమలు పరిచారు మాధ్యమిక విద్య అంటే ఆరు నుంచి ఏడు తరగతుల వరకు కూడా ఏం చేశారు అన్ని చోట్ల దేశం మొత్తం కూడా జాతీయ విద్యా ప్రణాళికను అమలు చేయడం జరిగింది అంటే ఎక్కడ చదివినా ఒకే రకమైనటువంటి విద్యా ప్రణాళిక కరిక్యులం ఉండింది రెండు వేల సంవత్సరానికి ఏం చేశారు ఈ సంవత్సరం అంతానికి ఏడు లక్షల అంగన్వాడీ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయాలని ఈ కార్యాచరణ పథకంలో నిర్ణయం తీసుకున్నారనమాట ఈ పథకాన్ని అమలు చేసినప్పుడు రెండు వేల సంవత్సరాలు అంతానికల్లా ఏం చేయాలి ఏడు లక్షల అంగన్వాడీ కేంద్రాలని ఏర్పాటు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారనమాట ఈసీసీఈ కార్యక్రమాలు ఎయిల్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ అనమాట అంటే శిశుదశలో ఉన్నటువంటి విద్యార్థులకు మంచి కార్యక్రమాలు అభివృద్ధి చేయాలి వాళ్ళ కార్యక్రమాలు మంచిగా ఉండాలి అప్పుడే పిల్లలు కూడా మనం సమగ్ర వికాసం అనుకున్నాం కదా ఆ సమగ్ర వికాసం శిశుదశ నుంచే మొదలు పెడితే బాగుంటుందని ఈ కార్యాచరణ పథకం అనుకున్నారనమాట దాని అమలులో తల్లిదండ్రులు ను తర్వాత సమాజాన్ని కూడా భాగస్వామ్యాన్ని చేశారనమాట తల్లిదండ్రుల యొక్క భాగస్వామ్యం ఉంటే సమాజం యొక్క భాగస్వామ్యం ఉంటే ఒక పాఠశాలే కాకుండా ప్రభుత్వమే కాకుండా వీళ్ళను కూడా దాంట్లో భాగస్వాములను చేస్తే ఆ కార్యక్రమం ఇంకా బాగుంటుంది అని భావించడం జరిగింది ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్లో తల్లిదండ్రులు సమాజాన్ని కూడా భాగస్వాములని చేశారన్నమాట పాఠశాల స్థాపనలో షెడ్యూల్ కులాల ఆవాసాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అలాగే గిరిజన ప్రాంతాల్లో కూడా పాఠశాలలు నిర్మించారు జాతీయ విద్యా పథకంలో అని చెప్పుకున్నాం కదా అదేవిధంగా షెడ్యూల్ కులాల వాళ్ళ ప్రాంతాలలో కూడా ఈ పాఠశాలల్ని స్థాపించాలి నిర్మించాలి అని దానికి చాలా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది వాళ్ళ ఆవాసాలలోనే అంటే వాళ్ళు నివసించే ప్రదేశాల్లోనే దగ్గరలో ఒక కిలోమీటర్ దూరంలో పాఠశాల ఉండాలి ప్రతి విద్యార్థికి అందుబాటులో విద్య ఉండాలి అని భావించింది అనమాట భారతీయ సంస్కృతిని లక్షణాలను ప్రతిఫలించే విధంగా విద్యా ప్రణాళిక కార్యక్రమాలను చేపట్టడం జరిగింది భారతీయ సంస్కృతి మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను ఈ విద్యా ప్రణాళికలో చేర్చడం జరిగింది అదేవిధంగా విద్యా కార్యక్రమాలు కూడా మన సంస్కృతికి దగ్గరలో ఉండేటట్లు ఈ కార్యాచరణ పథకం ద్వారా మనం కొన్ని కార్యక్రమాలని చేపట్టడం జరిగింది అన్నమాట లింగ వివక్షను రూపుమాపే విధంగా విద్యా ప్రణాళికను తయారు చేయాలి అంతకుముందు చెప్పుకున్నట్లు మనం స్త్రీ విద్యకు అంత ప్రాధాన్యత లేదన్నమాట బాలికలు పాఠశాలకు వచ్చేవాళ్ళు కాదు ఎక్కువ బాలురే పాఠశాలకు వచ్చి చదువుకునేవాళ్ళు ఈ తారతమ్యాన్ని రూపుమాపేయాలి అందరికీ సమానమైనటువంటి విద్యను అందించాలి అటువంటి విద్యా ప్రణాళికను తయారు చేయడం లక్ష్యంగా పెట్టుకుంది అన్నమాట స్థానిక పరిస్థితులకు అనువుగా కనీస అభ్యసన స్థాయిలను పునర్నిర్మించడం స్థానిక పరిస్థితులకు అంటే మనం ఎటువంటి ప్రదేశంలో ఏ ప్రాంతంలో నివసిస్తున్నామో దానికి సరిపడే విధమైనటువంటి ప్రణాళిక ఉండాలి కనీస అభ్యసన స్థాయిని పునర్నిర్మించాలి అంటే ప్రతి విద్యార్థి ఇవన్నీ నేర్చుకోవాలి గణితంలో ఇది ఇవి రావాలి లేకపోతే సామాన్య శాస్త్రంలో ఇవి రావాలి పరిసరాల విజ్ఞానంలో ఈ స్థాయికి ఎదగాలి విద్యార్థి భాషను చక్కగా ఉచ్చరించగలగాలి ఇటువంటివి అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా విద్యా ప్రణాళిక ఉండాలని భావించారు విద్యా స్థాయిలన్నిటిలోనూ విద్యా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి మంచి విద్యను విద్యార్థులకు అందించాలన్నమాట ఈ కళాశాల విద్యలో మాత్రమే సాంకేతిక విద్య ఉండింది అది కూడా కొన్ని ఇంజనీరింగ్ కళాశాలల్లో కంప్యూటర్ విద్యను అందించే కళాశాల అటువంటి వాటి ప్రాంతాల్లో మాత్రమే ఉండింది అయితే ఏం చేశారు ఈ కార్యాచరణ పథకం ద్వారా ప్రతి పాఠశాలలో కూడా అన్ని రకాలైనటువంటి విద్యా స్థాయిల్లో అంటే మాధ్యమిక విద్యలో ఉన్నత విద్యలో ప్రాథమిక విద్యలో కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తే మనం అభివృద్ధి చెందవచ్చు విద్యను పురోగతి బాట పట్టించవచ్చని భావించిందనమాట ఈ కార్యాచరణ పథకం ఉద్యోగాలకు డిగ్రీలతో ఉన్న సంబంధాన్ని బలహీనపరిచేందుకు వీలుగా జాతీయ మూల్యాంకన సంస్థ ఏం చేసింది ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హత పరీక్షలను తయారు అన్నమాట అందుకే మీరు కూడా ఇప్పుడు ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించడానికి ఒక పరీక్షను అర్హత పరీక్షను రాయడం జరుగుతోంది ఉద్యోగాలతో ఉన్న డిగ్రీకి ఉన్న సంబంధాన్ని బలహీనం చేయాలి అని చెప్పేసి దానికి వీలుగా ఒక మూల్యాంకన సంస్థను ఏర్పాటు చేశారనమాట ఈ మూల్యాంకన సంస్థ ఏం చేస్తుంది మనకు ఉద్యోగాలకు అర్హత పరీక్షల్ని నమూనాల్ని తయారు చేసిస్తుంది అన్నమాట ఇలా విద్యా సంబంధమైనటువంటి సమస్త అంశాలను గురించి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వచ్చినటువంటి జాతీయ విద్యా విధానానికి కొనసాగింపుగా ఈ కార్యాచరణ పథకం ఏర్పాటు చేయడం జరిగింది ఇది అనేకమైనటువంటి సూచనలను చేయడం జరిగింది తర్వాత మనం జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం గురించి తెలుసుకుందాం జాతీయ ప్రణాళిక చట్టం రెండు వేల ఐదులో వచ్చిందనమాట పంతొమ్మిది వందల ఎనభై ఆరు నాటి జాతీయ విద్యా విధానం తర్వాత దానికి అనుగుణంగా జాతీయ కార్యాచరణ ప్రణాళిక వచ్చింది ఇవి రెండు విద్యను పురోగతి బాట పట్టించాయని చెప్పవచ్చు అనమాట పంతొమ్మిది వందల ఎనభై ఆరులోని జాతీయ విద్యా విధానం విద్యా లక్ష్యాలు అదేవిధంగా కార్యాచరణ ప్రణాళిక రెండిటి ద్వారా మనం చాలా వరకు విద్యా విధానాన్ని పటిష్టం అనమాట పంతొమ్మిది వందల తొంభై రెండు వరకు జా విద్యను జాతీయ అభివృద్ధిగా సాధన జాతీయ అభివృద్ధికి సాధనంగా గుర్తించామన్నమాట అందుకని విద్య చాలా పురోగతి చెందింది అత మన దేశ విద్యా విధానంలో ఇంకా సమూలమైన మార్పులు ఉండాలి పరివర్తన మంచి శీల నడవడికత తర్వాత సమానత్వం అనేవి కావాలి ఇవి ప్రధానాంశాలుగా ఉండాలి అని మళ్ళీ ఏం చేశారు రెండు వేల ఐదులో జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టాన్ని తయారు చేశారు అన్నమాట జాతీయ ప్రణాళిక చట్టాన్ని తీసుకువచ్చారు ఈ జాతీయ ప్రణాళిక చట్టంలో ఉన్నటువంటి విద్యా లక్ష్యాలు ఏమున్నాయో మనం చూద్దాం ఈ ఏం చేశారంటే మన ప్రధా విద్యలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లోపాలన్నీ తొలగించబడ్డాయి అయితే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి స్ఫూర్తి ఏముంది లౌకికత్వం బహుళత్వం ఉన్నటువంటి ఈ మన సమాజం మన సమాజంలో రకరకాల కులాలకు సంబంధించి మతాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు అయితే అందరినీ అందరికీ అందరినీ కలుపుకోవాలి అందరికీ విద్య అందించాలి అందరికీ న్యాయం సామాజిక న్యాయం ఉండాలి లౌకికత్వం బహుళత్వం సామాజిక న్యాయం ఈ మూడు అందించగలనటువంటి విద్య మనకు కావాలి అందువల్ల అటువంటి విద్యా లక్ష్యాలు ఏర్పాటు చేయాలి అంటే ఒక ఇంకొక ప్రణాళిక మనకు ఉండాలి అందుకని జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టాన్ని రెండు వేల ఐదులో ఏర్పాటు చేయడం జరిగింది అంటే రూ కొత్త విద్యా ప్రణాళిక చట్టాన్ని రూపొందించామన్నమాట జాతీయ ప్రణాళిక ఉన్నటువంటి ముఖ్యమైన భావాలు ముఖ్యమైన లక్ష్యాలు ఆలోచన క్రియాశీలతలో స్వేచ్ఛ ఇతరుల క్షేమం అభిప్రాయాల పట్ల సంవేదనాశీలత ఇటువంటివన్నీ కలిగించగలగాలి అంటే విద్యార్థుల్లో ఆలోచన పెంపొందించుకోగలగాలి పెంపొందించగలిగేటటువంటి పాఠ ప్రణాళిక ఉండాలి అంటే విద్యార్థుల యొక్క ఆలోచనలు డైవర్జెంట్ థింకింగ్ అంటాం కన్వర్జెంట్ థింకింగ్ అంటాం అటువంటి ఆలోచన మనం చింతన విద్యార్థులలో కలిగించాలి అదేవిధంగా క్రియాశీలతలో స్వేచ్ఛ విద్యార్థి తాను చేయాలనుకున్న పనిని తాను స్వేచ్ఛగా చేయగలగాలి క్రియాశీలతలో స్వేచ్ఛ అంటాం అనమాట ఇతరుల క్షేమం తర్వాత వాళ్ళ యొక్క అభిప్రాయాల్ని స్వేచ్ఛగా కూడా వెలిగించగలగాలి విద్యార్థి తాను చేయాలనుకున్నది తన దగ్గర ఏవైనా కొత్త ఆలోచనలు క్రియారూపం దాల్చాలి అంటే విద్యార్థి తన యొక్క అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వెల్లడించగలగాలి అన్నమాట అటువంటి పాఠ్య ప్రణాళిక రూపొందించడం జరిగింది అన్నమాట నూతన పరిస్థితుల్లో కూడా సృజనాత్మకంగా విధేయతతో వ్యవహరించాలి విద్యార్థి నూతన పరి కొత్త కొత్త పరిస్థితుల్లో ఎటువంటి పరిస్థితుల్లో అయినా విపత్తులోనైనా ఎప్పుడైనా సరే విద్యార్థి సృజనాత్మకంగా అంటే క్రియేటివ్గా ఆలోచించగలగాలి తన యొక్క డెసిషన్ తను తీసుకోగలగాలి విధేయత డిసిప్లిన్ ఇవన్నీ ఉండాలి అని భావించారు అన్నమాట విద్యార్థికి ఇవన్నీ రావాలి నడవడికలో మార్పు రావాలి ఆలోచనలో మార్పు రావాలి క్రియాశీలతలో స్వేచ్ఛ ఉండాలి తన యొక్క అభిప్రాయాన్ని కూడా స్వేచ్ఛగా వెలిబుచ్చగలగాలి క్రియేటివ్గా సృజనాత్మకంగా కూడా ఉండాలి అని భావించింది ప్రజాస్వామిక ప్రక్రియలో పాల్గొనటకు సంసిద్ధత ప్రజాస్వామిక ప్రక్రియలో పాల్గొనడానికి సంసిద్ధత అంటే కొంతమంది ఏ అసలు ఏ పని చేయడానికి ముందుకు రారు విద్యార్థి కొంత వరకు వెనుకంజ వేస్తారు అన్నమాట సమాజంలో మార్పు రావాలి అంటే మనం కూడా ప్రజాస్వామ్యంలో కూడా మార్పు రావాలి సమాజంలో మార్పు రావాలి మన ఆలోచన దృక్పథం మారాలి దానికి సంసిద్ధత ఉండాలి అంటే మార్పుకు మనం లోబడతాము మనం మార్పును తీసుకురాగలుగుతాము అనేటటువంటి రెడీనెస్ ఉండాలి సంసిద్ధత అంటే మనం రెడీగా ఉండాలి ఎటువంటి ఛాలెంజ్నైనా ఎదుర్కొనగల సత్తా విద్యార్థికి కూడా రావాలన్నమాట సామాజిక వచ్చేటటువంటి మార్పులకు అనుగుణంగా జీవించడానికి విద్యార్థి సంసిద్ధత ఉండాలి ఆ కార్యక్రమాల్లో పాల్గొనడానికి కూడా సంసిద్ధత ఉండాలి అనమాట అదేవిధంగా ఆర్థికాభివృద్ధికి తోడ్పడే సామర్థ్యాల సాధన జ దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అంటే కొన్ని రకాలైనటువంటి సామర్థ్యాలు ఉండాలి ఆ సామర్థ్యాలను సాధించడానికి మనం కొన్ని లక్ష్యాలను తయారు చేసుకున్నాం అనమాట అటువంటి లక్ష్యాలతో కూడిన విద్యా విధానాన్ని ఈ ప్రజాస్వామ్య జీవనాన్ని బలోపేతం చేయడానికి ఈ జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం ఏర్పాటు చేయబడింది అంటే సమాజంలో మార్పును తీసుకురావాలి ఆర్థికాభివృద్ధికి తోడ్పడాలి ఆ తోడ్పడడానికి కావలసిన సామర్థ్యాలు విద్యార్థికి రావాలి అని ఆలోచన చేయడం జరిగింది ఈ విధానం దాన్ని బలోపేతం చేసింది సామాజిక మార్పునకు ఆర్థికాభివృద్ధికి తోడ్పడే సామర్థ్యాలను మన విద్యా విధానంలో పెట్టగలిగాం అన్నమాట జాతీయ ప్ర పాఠ్య ప్రణాళిక ద్వారా ఈ మహోన్నత భావాలని లక్ష్యాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని జాతీయ విద్యా పరిశోధన శిక్షణ సిద్ధం చేసిన ప్రణాళిక చట్టాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎన్సీఆర్టీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఈ జాతీయ ప్ర ప్రణాళిక చట్టాన్ని అనుసరించి పాఠ్యప్రణాళికను ఏర్పాటు చేయడం జరిగింది దాని గురించి తెలుసుకుందాం ఈ జాతీయ ప్రణాళిక చట్టం యొక్క లక్షణాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి ఈ విధంగా ఉన్నాయి వర్తమానానికి సంబంధించిన అంశాలు ఉండాలి వర్తమానానికి సంబంధించి ఉండాలి అంటే వర్తమానం అంటే జరుగుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా పాఠ్య ప్రణాళిక ఉండాలి విద్యార్థికి వర్తమాన అంటే జరుగుతున్న పరిస్థితుల గురించి తెలియాలి తెలుసుకోగలగాలి భవిష్యత్ అవసరాలను కూడా దృష్టి అందు పెట్టుకొని ప్రణాళికను తయారు చేయడం జరిగింది రాబోయే తరాలకు అంతకుముందు వచ్చేటటువంటి విపత్తులకు కానీ లేకపోతే సాంకేతిక అభివృద్ధికి కానీ అంటే ఎటువంటి అవసరానికైనా విద్యార్థి తనను తయారు చేసుకోగలగాలన్నమాట అంటే భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా వాటిని దృష్టి అందించుకొని ఏం చేశారు ఈ జాతీయ ప్రణాళిక చట్టాన్ని రూపొందించారు బాల బాలికలపై పెరుగుతున్న చదువు ఒత్తిడిని ఈ విద్యా ప్రణాళిక చట్టం తగ్గించడం జరిగింది అన్నమాట అంటే ఇప్పుడు ఈ రోజుల్లో మార్కులు వందకు వంద వస్తేనే చదువు వచ్చిన విద్యార్థిగా పరిగణిస్తున్నాం అన్నమాట వాళ్ళు మార్కులు రాకపోతే విద్యార్థి ఇంకా సూసైడ్ చేసి ఆత్మహత్యలకు పాల్పడడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి ఆ ఒత్తిడిని తగ్గించడానికి మన గ్రేడింగ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ జాతీయ ప్రణాళిక చట్టం కూడా అదే చెప్తుంది విద్యార్థులపై బాలబాలికలపై చదువు ఒత్తిడిని తగ్గించాలి అని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో అభ్యసనంలో కూడా వాళ్ళు ఆనందం పెంపొందాలి ఆనందపడాలి ఆనందంతో అభ్యసనం చేయాలి అభ్యసనంలో ఆహ్లాదాన్ని పెంపొందించడం ఈ జాతీయ ప్రణాళిక చట్టం యొక్క లక్షణాలన్నమాట విద్యార్థులకు పరిపూర్ణ జ్ఞానం అందించే దిశలో ప్రయత్నిస్తుంది పరిపూర్ణ జ్ఞానం అంటే సంపూర్ణమైనటువంటి జ్ఞానం అన్ని రకాలైనటువంటి జ్ఞానాన్ని విద్యార్థికి అందించడం జరుగుతుంది ఈ జాతీయ ప్రణాళిక చట్టం ద్వారా బోధనాంశాలను సరిహద్దులను చెరిపివేసి వాటి మధ్య గలటువంటి అంతః చిత్రాన్ని తెలియజేయడం బోధన రకరకాలైనటువంటి బోధనాంశాలు ఉంటాయి ఉదాహరణకు మనం నీరు తీసుకున్నాం అనుకున్నాం వాటర్ని విద్యార్థి పరిసరాల విజ్ఞానంలో చదువుతాడు ప్రాథమిక దశలో అదే వాటర్ గురించి నీళ్ళ గురించి నీటి యొక్క లక్షణాలు అది ఎలా ఏర్పడు నీళ్ళు ఎక్కడ ఉంటాయి సరస్సులు వాటి గురించి భౌతికంగా భౌగోళిక పరిస్థితులు సాంఘిక శాస్త్రంలో నేర్చుకుంటాడు కెమికల్ ప్రాపర్టీస్ ఫిజికల్ ప్రాపర్టీస్ నీళ్ళ గురించి కెమిస్ట్రీలో చదువుకుంటాడు అలాగ మనం విభజించి ఒకే పాఠ్యాంశాన్ని రకరకాలుగా బోధిస్తున్నాం కదా ఆ బోధనలో ఉన్నటువంటి సరిహద్దులు జరిపే సమగ్రంగా విద్యార్థి వాటి మధ్య ఉన్నటువంటి లింక్ కనుక్కొని ఈ పాఠం గురించి నీరు గురించి మనం రకరకాలుగా అన్ని రకాల సబ్జెక్టులలో చదువుకుంటున్నాం కాబట్టి నీటికి ఉన్నటువంటి లక్షణాలన్నీ ఇవి నీళ్ళు ఇక్కడ దొరుకుతాయి ఇలా ఈ విధంగా ఉన్నటువంటి జ్ఞానం అంతటినీ విద్యార్థి నేర్చుకోగలగాలి తెలియ తెలుసుకోగలగాలి అన్నమాట అందువల్ల ఈ జాతీయ చట్టంలో ఏం చేశారు బోధనాంశాలలో ఈ సరిహద్దులను పెట్టాం కదా కెమిస్ట్రీ ఫిజిక్స్ ఈ ఈ మధ్య ఉన్నటువంటి లింకును తెలుసుకోగలగాలి అన్నమాట విద్యార్థి స్థానిక జ్ఞాన సంపదకు సాంప్రదాయ నైపుణ్యాలకు ప్రాధాన్యత ఇస్తుంది స్థానికంగా కూడా కొన్ని రకాలైనటువంటి వృత్తులలో నిష్ణాతులైన వాళ్ళు ఉంటారు లలిత కళలు జానపదాలు లేకపోతే వివిధ రకాలైనటువంటి జ్ఞానం స్థానికంగా కూడా ప్రతి రాష్ట్రంలో అభివృద్ధి చెంది ఉంటుంది అనమాట ఈ సాంప్రదాయక నైపుణ్యాలకు జ్ఞాన సంపదకు మనం ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది జాతీయ ప్రణాళిక చట్టంలో పాఠశాల వాతావరణాన్ని గృహ సామాజిక వాతావరణానికి దగ్గర చేస్తుంది అంటే ఇంట్లో గృహంలో సమాజంలో ఉన్నటువంటి ఉన్నప్పుడు ఎటువంటి వాతావరణం ఉందో అటువంటి వాతావరణం కూడా పాఠశాలలో కల్పించగలుగుతాం అన్నమాట ఈ జాతీయ ప్రణాళిక చట్టం ద్వారా ఆలోచనల్లో హేతుతత్వానికి పదును పెడుతుంది ఆలోచన థింకింగ్ మారాలి మన సమాజానికి అనుగుణంగా మన యొక్క ఆలోచన విధానం మారాలి ఈ దైనందిన ప్రతిరోజు జరిగేటటువంటి జీవితానుభవాల్ని విశ్లేషించగల సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది ఆలోచనలో మార్పు రావడం అంటే ఆలోచన విధానం మారడం అంటే మూసపోసిన పద్ధతిలో దీనికి ఆన్సర్ ఇదే ఇదే రకంగా వెళ్ళాలి అన్న ఒక భావన మన విద్యా విధానంలో ఉండింది అనమాట ఇది ఇద ఇలాగే చేయాలి ఇలా రాస్తేనే మార్కులు ఎక్కువ టీచర్ వేస్తారు లేకపోతే దీని ఆన్సర్ ఇలాగే ఉండాలి అని మనం మూస విధానంలో కొంతకాలం బోధన జరిగింది అందువల్ల ఏమైంది విద్యార్థి దాని దానికంటే కొత్త పరిస్థితులు ఏర్పడినప్పుడు విద్యార్థి దాన్ని చిక్కుముడిని విప్పడం కానీ ఆ సమస్యను సాధించడం కానీ చేసేవాళ్ళు కాదన్నమాట అందువల్ల ఆలోచనల్లో మార్పు రావాలి రేషనలైజేషన్ అంటే నిజ జీవితానికి దగ్గరలో దైనందిన జీవితం అనుభవాలను కూడా విశ్లేషించి దానిలోని లోటుపాట్లను విద్యార్థి తెలుసుకోగలగాలి అటువంటి సామర్థ్యాన్ని ఈ జాతీయ ప్రణాళిక చట్టం రూపొందించింది అన్నమాట రూపొందించడం వల్ల వాటిని మనం విశ్లేషించగలి విద్యార్థి విశ్లేషించడం జరిగింది శ్రమ గౌరవాన్ని పెంపొందిస్తుంది శాంతిని ఒక సామాజిక లక్షణంగా మార్చుతుంది పాఠశాలను సమాజానికి దగ్గర చేస్తుంది మన సమాజంలోనే మన దగ్గరే మన చుట్టుపక్కల మన నివాస ప్రాంతాలకు దగ్గరలో పాఠశాల ఉండటం వలనంగా ఏమైంది సమాజంలో విద్యార్థి పాఠశాలలో నేర్చుకునే సమాజంలో జరిగేది పాఠశాలలో నేర్చుకుంటున్నారన్నమాట పాఠశాలలో నేర్చుకొని వచ్చిన దాన్ని ఏం చేశాడు సమాజంలో ఉపయోగించడం జరిగింది శాంతిని ఒక సామాజిక లక్షణంగా మార్చడం జరిగింది అదేవిధంగా సమాజానికి పాఠశాలను దగ్గర చేసింది ఈ విధమైన పలు అంశాలు చట్టం రూపకల్పనలో ప్రాధాన్యతను సంతరించుకున్నాయన్నమాట రకరకాలైనటువంటి వాటికు ప్రాధాన్యత ఇచ్చింది పాఠశాల స్థాయిలో బోధించబడే వివిధ పాఠ్యాంశాలు పాఠ్య సంబంధ విషయాల గురించి ప్రణాళికలోని సిఫారసులేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం పాఠశాల స్థాయిలో ఏ విధమైనటువంటి పాఠ్యాంశాలు బోధించాలి ఆ సంబంధమైనటువంటి విషయాల గురించి ప్రణాళికలో ఏమేమి సిఫార్సులు చేశారో ఈ జాతీయ ప్రణాళిక చట్టంలో నేర్చుకుందాం పాఠశాలల్లో బోధనాంశాలు మౌలిక భావనలు స్కూల్ స్కూల్ సబ్జెక్ట్స్ బేసిక్ కాన్సెప్ట్స్ పాఠశాలల్లో ఉన్నటువంటి బోధనాంశాలలో ఉన్నటువంటి భావనలు అంటే కాన్సెప్ట్స్ ఏమేమి నేర్చుకోవాలి విద్యార్థి వాటిని ఏమేమి బోధించాలి పాఠశాలలో ఆ విషయాలను గురించి మనం ఇప్పుడు నేర్చుకుందాం భాషలు భాష అంటే రకరకాలైనటువంటి భాషలు ఉన్నాయి ఆ భాషలో అంటే మాతృభాషకి ప్రాధాన్యత ఇవ్వాలి మాతృభాషకు ప్రాధాన్యత ఇచ్చినా కూడా భాషలో అసలు ఏం నేర్చుకోవాలి భావాన్ని గ్రహించగలగాలి భావాన్ని గ్రహించగలిగినప్పుడే భావ వ్యక్తీకరణ సామర్థ్యం ఏర్పడుతుంది భావాన్ని వ్యక్తీకరించడం అంటే దాన్ని చెప్పగలగడం ఇతరులకు చెప్పగలగడం భావ గ్రహణ అంటే దాన్ని సమగ్రంగా భావాన్ని మనం ఆలోచించి దాన్ని బా గ్రహించగలగాలన్నమాట దేని గురించి చెప్తున్నారు ఏ విషయాల గురించి చెప్తున్నారో ఆ భావాన్ని గ్రహించడం భావ వ్యక్తీకరణ గ్రహించినటువంటి ఆ భావాన్ని వ్యక్తీకరించగలగాలి అదేవిధంగా నైపుణ్యాలు కూడా పెంపొందించాలి నైపుణ్యం ఎక్క ఎప్పుడు వస్తుంది మంచి గ్రహణం ఉన్న గ్రహణ శక్తి ఉన్నప్పుడే భావాన్ని గ్రహించాలి భాషను కరెక్ట్గా పలకాలి సమగ్రంగా అర్థం చేసుకోవాలి దాన్ని వ్యక్తీకరించాలి ఇవి బోధనాంశాలకు అన్నిటికూ అతీతమైనవి ప్రతి విద్యార్థి కూడా అన్ని తరగతుల స్థాయిలో ఈ నైపుణ్యాలని పెంపొందించుకోవాలి ఈ ఎదుగుదలను దృష్టిలో ఉంచుకొని ప్రతి విద్యార్థి భాషను నేర్చుకోవాలి మాతృభాషను బోధనా మాధ్యమంగా స్వీకరించి మిగిలిన భాషలను రెండో భాషగానో మూడో భాషగానో బోధించడం జరగాలన్నమాట మాతృభాష బోధన మాధ్యమంగా స్వీకరించడం జరిగింది మాతృభాష ద్వారా కూడా ఆంగ్లాన్ని బాగా నేర్చుకోవచ్చు నీకు మాతృభాషలో అర్థం బాగా అయిందంటే నువ్వు అంశాన్ని అర్థం చేసుకుంటే ఆంగ్లం చదవడం కూడా చాలా సులభం అవుతుంది గిరిజన భాషలకు కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది పాఠశాలల్లో బోధించేటప్పుడు మనం గిరిజన ప్రాంతాలలో పాఠశాలలు నెలకొల్పారు అదేవిధంగా షెడ్యూల్ కులాల ఆవాసాలకు దగ్గరగా కూడా పాఠశాలలు నెలకొల్పారు కానీ వాళ్ళ భాషలకు కూడా ప్రాధాన్యత ఇస్తే విద్యార్థి తన మాతృభాషలో తను నేర్చుకుంటే అవసరమైన జ్ఞానాన్ని సంపాదించుకోగలుగుతాడని భావించి మాతృభాషకు అదేవిధంగా గిరిజన భాషలకు కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది భాషను ఒక వారసత్వ సంపదగా విద్యార్థుల్లో అభివృద్ధి చేయాలి తరతరాల నుంచి ఈ భాషను మనం పెంపొందించుకుంటూ వచ్చి వస్తున్నాం కదా భాషలో రకరకాలైనటువంటి ప్రక్రియలు ఉంటాయి అలంక మన తెలుగు భాషలో అయితే అలంకారాలు సందులు సమాసాలు ఛందస్సు కవిత జ్ఞానం కవితా సౌందర్యం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీటిని ఏం చేయాలి భాషను ఒక వారసత్వ సంపదగా విద్యార్థుల్లో అభివృద్ధి చేయగలగాలి తర్వాత గణితం ఇప్పటి వరకు మనం భాషలో ఉన్నటువంటి మౌలిక భావనలు ఏమున్నాయో అవి చూసామన్నమాట గణితం గణితం సాధారణంగా గణిత జ్ఞానంతో పాటు సూత్రాలు యాంత్రిక పద్ధతులు అమూర్తీకరణం తార్కికత సం వీటిని గురించి మన అవగాహన విద్యార్థి చేసుకుంటాడు సంపూర్ణ అవగాహన చేసుకోవాలి సూత్రాలు గణితంలో కంపల్సరీ ఉంటాయి అన్ని ఫార్ములాలను విద్యార్థి నేర్చుకోగలగాలి అమూర్తీకరణం అంటే అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్ అబ్స్ట్రాక్ట్గా ఉండేది ఇక్కడ విద్యార్థి సాధించగలగాలి దాన్ని అర్థం చేసుకోవాలి వాటిని అర్థం చేసుకుంటేనే సాధించగలుగుతాడు అనమాట ఆ ముఖ్య విషయాలన్నింటినీ భాగస్వా విద్యార్థికి రావాలి బాగా సమస్యల సాధనలో పిల్లల నైపుణ్యాల్ని పెంపొందించాలి గణిత సమస్యల సాధనలో పిల్లల నైపుణ్యాలు పెంపొందించాలి విజ్ఞాన శాస్త్రంలో విద్యార్థుల యొక్క స్థాయిని దృష్టి దృష్టి అందించుకొని పిల్లల్లో ఏం చేయాలి క్రియేటివిటీని పెంపొందించాలి కుతూహలాన్ని సృజనాత్మకతను ఆలోచనలను వికసింపచేసే ప్రయత్నం చేయాలి విజ్ఞాన శాస్త్రం ద్వారా ఆ తర్వాత పద్ధతులు క్రమాలని అర్థం చేసుకోవడానికి ఈ ప్రయోగాల్ని విద్యార్థి చేయగలగాలి ఫలి ఫలితాలని ఊహించగలగాలి అంటే స సైన్స్ పాఠాలని విద్యార్థి కుతూహలంతో కొంచెం క్యూరియాసిటీ ఉండాలి క్రియేటివిటీ కూడా ఉండాలి ఈ రెండు ఉన్నప్పుడే మనకు నూతన ఆవిష్కరణలు ఏర్పడతాయి అన్నమాట కుతూహలం సృజనాత్మకత తర్వాత ఆలోచనలు వికసింపచేసే ప్రయత్నం చేయాలి ఆ పద్ధతుల్ని క్రమాల్ని విద్యార్థి అర్థం చేసుకోవాలి ప్రయోగాల్ని చేయగలగాలి అదేవిధంగా ఫలితాలని ఊహించగలగాలి పర్యావరణం పట్ల అవగాహన కూడా విద్యార్థికి పెంపొందాలి సామాజిక శాస్త్రం సోషల్ సైన్సెస్లో స్వతంత్రంగా ఆలోచించడం సామాజిక అంశాలను వాళ్ళు విమర్శనాయుతంగా ప్రతిస్పందించగలగాలి విద్యార్థులలో నైతిక ధైర్యాన్ని మానసిక ధైర్యాన్ని పెంపొందించగలగాలి స్త్రీ పురుష సమానత్వం కల ఉండాలి మానవ హక్కులు బలహీన వర్గాలు మైనారిటీల పట్ల స్పృహ సహనం ప్రేమ ఈ భావాలన్నిటినీ పెంపొందించేటట్లు పాఠశాలలోని ప్రణాళికలో ఉండాలి ఇవన్నీ పాఠాలలో అంతర్భాగంగా బోధించగలగాలి అన్నమాట గతం పట్ల పిల్లల దృక్పథాన్ని ప్రభావితం చేసే చరిత్ర మనం విద్యార్థులకు చెప్పాలి అంటే చరిత్ర పాఠాలు ఉండాలి అన్నమాట మన చరిత్ర తెలిపేటటువంటి పాఠాలు అంటే విద్యార్థికి మన గతం గురించి తెలియాలి వాళ్లకు మన ఏం జరిగితే మనకు ఎటువంటి సౌకర్యాలు సమకూరాయి అన్న చరిత్ర తెలియాలి పౌరుల బాధ్యతను ప్రతి విద్యార్థి కూడా తన బాధ్యతను ప్ర పౌరుడిగా ఈ సమాజంలో చేయవలసినటువంటి బాధ్యతను గుర్తించే విధంగా పాఠాలు ఉండాలి ఈ విధంగా ఉన్న పై అంశాలతో కూడినటువంటి ప్రణా అంశాలతో కూడినటువంటి వివిధ రకాలైనటువంటి సూచనలతో ఈ జాతీయ విద్యా ప్రణాళిక చట్టం అనేది వచ్చింది అన్నమాట ఈ విద్యా ప్రణాళికలో ఉన్నటువంటి వివిధ అంశాలను మనం ఇప్పటి వరకు చూసాం కదా అవన్నీ పాఠశాల స్థాయిలో బోధించాల్సినటువంటి సబ్జెక్టుల్లో ఉన్నటువంటి అవే కాకుండా ఇంకా కొన్ని కూడా చెప్పారు పని విద్యార్థులకు పని అలి అవకాశాలు కల్పించడం వృత్తి నైపుణ్యాలలో కూడా శిక్షణ ఇవ్వాలి అని భావించారన్నమాట ఇందుకు స్వల్ప వ్యవధి గల కోర్సులు కాలావధి కోర్సులు అంటే రెండు మూడు నెలల్లో అయిపోయేటటువంటి నేర్చు విద్యార్థి నేర్చుకునే విధంగా ఉన్నటువంటి రెండు మూడు నెలల్లో నేర్చుకునే విధంగా కోర్సుల్ని రూపొందించారు గ్రామీణ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు స్థానిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని విద్యా వృత్తి విద్యలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఇవ్వాలి అని ఈ జాతీయ ప్రణాళిక చట్టం చెప్పింది అలాగే కళలకు కూడా చాలా వరకు ఇంపార్టెన్స్ ఇచ్చారు జానపద కళలు సంప్రదాయ కళలు సంగీతం నృత్యం చిత్రకళ కుట్టుపని తోలుబొమ్మలు నాటకాలు వీటన్నిటిని కూడా పాఠ్య ప్రణాళికలో భాగంగా చేయాలి వారసత్వ కళల్ని కూడా మనం ప్రోత్సహించాలి పెంపొందించాలి ప్రతి తరగతిలో ఇవి బోధించబడాలి అని ఈ జాతీయ ప్రణాళిక చట్టంలో అన్నమాట ఇవి వ్యక్తులకు సమాజానికి ఆర్థికాభివృద్ధికి సౌందర్య స్పృహకు కూడా ఎలా ఉపయోగపడతాయి ఎలా తోడ్పడతాయి వీటి వల్ల ఎటువంటి వికాసం అభివృద్ధి చెందుతుందో మనం విద్యార్థులకు తెలియజేయడం జరిగింది శాంతి విలువల్ని కూడా ఆ పాఠ్యాంశాల్లో చేర్చాలని భావించారు పీస్ అండ్ వాల్యూస్ వీటికు తగిన కృత్యాలను ఎంపిక చేసి శాంతి భావనను విలువలను విద్యార్థుల్లో పెంపొందించాలి సామాజిక శాంతి దేశ శాంతి ప్రపంచ శాంతి ఇవి ఈ భావాలనే వివరించగలిగేటట్లు కొన్ని యాక్టివిటీస్ విద్యార్థులకు ఇవ్వడం జరిగింది ఆరోగ్యం మరియు ఆరోగ్యం పట్ల స్పృహ వ్యాయామ విద్య ఈ రెండు కూడా పాఠశాలలో ఉండాలి పిల్లల మానసిక శారీరక అభివృద్ధికి తగినటువంటి వ్యాయామం అవసరం దానికోసం వ్యాయామ విద్య ఉండాలి ప్రతి పాఠశాలలో కూడా ఆటస్థలం ఉండాలి దానివల్ల వారి ఆరోగ్యాన్ని మెరుగుపరిచి అభ్యసనలో విద్యార్థి చురుకుగా పాల్గొనేటట్లు చేయగలుగుతాం పర్యావరణ సమస్యల్ని కూడా పరిష్కరించగలగడం యోగా ఇలాంటి అంశాలు మనం బోధనలో భాగ్యం భాగం చే భాగస్వాములుగా విద్యార్థులను చేస్తే ప్రతిరోజు వాళ్ళ ఆరోగ్యాన్ని పరిరక్షించిన వాళ్ళం అవుతాం అనమాట మానసిక శారీరక అభివృద్ధికి తగినటువంటి వ్యాయామ విద్యను కూడా చేర్చడం జరిగింది ఈ పై అంశాలన్నింటినీ విద్యా ప్రణాళికలు విషయ ప్రణాళికల్లో చేర్చి వాటి మధ్య సమన్వయం కూడా ఉండాలన్నమాట విద్యార్థుల యొక్క అభివృద్ధికి వారి యొక్క వికాసానికి తోడ్పడాలని ఈ చట్టం నొక్కి చెప్పింది అంటే విద్యార్థుల్లో అన్ని రకాలైనటువంటి అన్ని అంశాలలో భౌతికంగా అభివృద్ధి చెందాలి మానసికంగా అభివృద్ధి చెందాలి అదేవిధంగా నైతికంగా అభివృద్ధి చెందాలి మేధస్సుని ఉపయోగించగలగాలి ఆలోచన జ్ఞానం ఆలోచనను సంపాద ఆలోచనలు తర్కం గణితం ఇటన్నిటిని గురించి విద్యార్థి నేర్చుకోవాలసిన అవసరాన్ని గురించి ఈ చట్టం నొక్కి చెప్పింది అన్నమాట జాతీయ ప్రణాళిక చట్టం అమలుకు తీసుకోవాల్సిన చర్యలు ఏం చేశారంటే ఈ పాఠశాల స్థాయిలో ఉన్నటువంటి కార్యకలాపాలన్నిటిని ఆశించిన స్థాయిలో సాధించడానికి తగు చర్యలను కూడా సూచించింది అవి ఏమున్నాయంటే పాఠశాలకు కనీస భౌతిక వసతుల్ని కల్పించడం విద్యార్థుల్లో క్రమశిక్షణను పెంపొందించాలి పాఠశాలల్లో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని కల్పించాలి అని భావించింది సమాజంలో ఉన్నటువంటి అనుభవాల్ని జ్ఞానాన్ని విద్యార్థులకు అందజేయడం జరిగింది సమాజాన్ని పాఠశాలకు దగ్గరగా చేసింది అందువల్ల నూతన దృక్పథాలు ఆలోచనలు తగిన విధంగా ఉపాధ్యాయుల కరదీపికలు వర్క్ బుక్లు ఇవన్నిటినీ తయారు చేయడం జరిగింది ఈ జాతీయ ప్ర ప్రణాళిక చట్టాన్ని అనుసరించి మనం వివిధ రకాలైనటువంటి కరదీపికలు వర్క్ పుస్తకాలు ఇవన్నీ విద్యార్థులకు వచ్చి నూతన దృక్పథంతో ఆలోచించగలిగేటట్లు ఈ జాతీయ ప్రణాళిక చట్టం చేసింది